కులశేఖర్ మంచి మంచి సినిమా పాటలు రాశాడు అలవోకగా భావాలు పేర్చి అందమైన పదాలు కూర్చి అప్పటికప్పుడు పాట కట్టగలిగిన విద్వత్తు తనది ఆ సామర్థ్యం కలిగిన ఓ ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత అప్పట్లో ఓ వెలుగు వెలిగాడు దాదాపు వంద సినిమాలకు పాటలు రాశాడంటేనే అర్థం చేసుకోవాలి ప్రత్యేకించి తేజ ఆర్పి పట్నాయక్ సినిమాలు అనగానే కులశేఖర్ పాటలు గుర్తొస్తాయి చిత్రం జయం వసంతం ఘర్షణ టెన్త్ క్లాస్ నువ్వు నేను మృగరాజు అవునన్నా కాదన్నా ఇంద్ర ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు కూడా బట్ డెస్టినీ ఇస్ క్రూయల్ ఒక్కసారి తన జీవితం చూస్తే విస్మయం కలుగుతుంది తాజాగా పోలీసులు తనపై ఓ కేసు పెట్టి అరెస్ట్ చేశారు ఎందుకు ఓసారి మీరే చదవండి పోలీసులు జారీ చేసిన ఈ పత్రికా ప్రకటన మీకే అర్థమవుతుంది కులశేఖర్ స్వస్థలం వైజాగ్లోని సింహాచలం తండ్రి అక్కడే ఓ గుడిలో పనిచేస్తూ మరణించాడు రెండు వేల పదమూడులో కాకినాడలోని బాలా త్రిపుర సుందరి అమ్మవారి శటగోపాన్ని కాజేశాడు అందులో శిక్షకు గురయ్యాడు కానీ తన మానసిక స్థితి బాగాలేదని పోలీసులు నిర్ధారించి రాజమండ్రి హాస్పిటల్లో చేర్చారు నిజానికి తనకు రెండు వేల ఎనిమిది నుంచే ఈ ప్రాబ్లం ఉంది మెదడుకు సంబంధించిన ఓ వ్యాధి కారణంగా మెమొరీని కోల్పోవడమే కాదు తను ఏం చేస్తున్నాడో తనకే తెలియని స్థితి తన కుటుంబ సభ్యులు కూడా తనను ఆల్మోస్ట్ వదిలేసినట్టే ఆయన భార్య ఏదో ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ ఇద్దరు పిల్లలను తనే పోషేస్తోంది వైజాగ్లో ఇద్దరు సోదరులుంటారు వాళ్ళు పట్టించుకోవటం మానేశారు అది తన కథ నిజానికి రాజమండ్రి జైలు శిక్ష అనంతరం తనను సన్నిహితులే గుర్తుపట్టనంతగా మారిపోయాడు చూస్తారా ఓసారి ఇది అప్పట్లో అంటే ఏడాది క్రితం ఓ తెలుగు సైట్లో కనిపించిన తన చిత్రం పాపం తరువాత కొద్ది రోజులకు తను మామూలు మనిషినయ్యానని కొందరు విలేకరులకు చెప్పుకున్నాడు పాపం మళ్లీ మునుపటి స్థితికి చేరుకున్నట్టు తాజా కేసుతో అర్థమవుతుంది విధి క్రూరమైనదే నిజం కులశేఖరే